అసలుకే కరోనా కాలం ఇది బయటికి వెళ్ళాలంట తగు మాత్రం జాగృతలు కంపల్సరీ అయితే బయట ఫుడ్ ని ఒక సంవత్సరం పాటు అవాయిడ్ చేస్తే మంచిదని విహారయాత్రలకు వెళ్ళే వాళ్ళకు రెండేళ్ళైనా పోస్పోన్ చేసుకుంటే బెటర్ అని పెళ్ళిళ్ళకి ఎల్లకుండా ఇంట్లోనే ఉండడం మంచిదని ఇలా కొన్ని గైడ్ లైన్స్ ని ఫ్రేమ్ చేస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ని చెప్తున్నారు అంటూ ఓ మెసేజ్ ఇప్పుడు వాట్సాప్ లో బాగా సర్క్యులేట్ అవుతోంది ఇందులో నిజం ఎంత ఉంది కరోనా నుంచి కాపాడుకోవాలంటే కొన్ని జాగృతలు తప్పనిసరి ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం మాస్క్ కట్టుకోవడం చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం లాంటివి పాటిస్తూనే ఉన్నారు లాక్డౌన్ తో జనం బయటికి వెళ్ళడం తగ్గిపోయింది మిగతా వాళ్ళను కలిసే పరిస్థితి లేదు టూర్లు లేవు రెస్టారెంట్లు లేవు ఫంక్షన్లు లేవు చివరికి పెళ్ళిళ్ళకు చావులకు కూడా కొద్ది సంఖ్యలోనే అనుమతిస్తున్నారు కరోనా భయంతో ఆసేతు హిమాచలం ఒడికిపోతున్న సందర్భంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర నుంచి సాధారణ డాక్టర్ల వరకు ప్రజలకు జాగృతలు చెప్తున్నారు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఎవరి జాగృతల్లో వాళ్ళు ఉండటం మంచిదే అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా కొన్ని జాగృతలు చెప్పినట్లు తెలుగు ఇంగ్లీష్ భాషల్లో కూడా ఓ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది రెండేళ్ల వరకు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కనీసం ఏడాది పాటు బయట తినకూడదని పెళ్లిళ్లకి పేరెంటాలకు వెళ్లకండంటూ ఓ జాబితాను ప్రకటించినట్లు చెప్తున్నారు రాబోయే 6 నెలల నుంచి ఏడాది కాలంలో ఏమేమి జాగ్రత్తలు పాటించాలో ICMR ప్రకటించినట్లు తిరుగుతున్న ఈ మెసేజ్ ఫేక్ అధికారికంగా ICMR ఎటువంటి ఆరోగ్యపరమైన జాగ్రత్తల్ని చెప్పలేదు అటువంటిది ఏవైనా ఉంటే అధికారిక వెబ్సైట్ లో కానీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో కానీ పెడతామని చెప్తున్నారు ICMR కి సంబంధించిన ఏ వెబ్సైట్ లో కూడా ఈ నియమాలు కనిపించలేదు సో ఇది ఫేక్ న్యూస్